హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు మామ్ అండ్ నేచర్ లవర్. నేనైతే జిఆర్టీ నుంచి ఒక గోల్డ్ కాయిన్ అనేది ఆర్డర్ చేశాను అన్నమాట. అది ఇవాళే వచ్చింది. సో అది నేను మీకు ఓపెన్ చేసి దాని యొక్క రివ్యూ షేర్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ జిఆర్టీ వాళ్ళు పంపించిన ఈ ప్యాకేజింగ్ అస్సలు నాకు నచ్చలేదండి. ఎందుకంటే ఇది వచ్చినప్పుడు దాన్ని చూడగానే గుండె జల్లుమనింది. ఎందుకంటే జనరల్గా మనం గోల్డ్ అనేది ఆన్లైన్లో తెప్పించుకోవడానికి కొంచెం జంకుతాం. ఎందుకంటే అది గోల్డ్ కాబట్టి ఎవరన్నా మనకి రీచ్ అయ్యే లోపల అది మిస్ప్లేస్ అయిపోతుందేమో, మనకి సెక్యూర్డ్గా మనకు రీచ్ అవుతుందా లేదా అని చెప్పేసి డౌట్ ఉంటుంది. సో ఇలా జిఆర్టీ అని చెప్పేసి లోగోతో దాని వెనకాల ఒక చిన్న స్లిప్ అటాచ్ చేశారు, ఒక జ్యువెలరీ ఐటెం అని చెప్పేసి. సో ఇలా ప్యాకింగ్ చేసి మనకు పంపిస్తే మనకి అది సెక్యూర్గా రీచ్ అయితే ఓకే, రీచ్ అవ్వకపోతే మనము అది రీచ్ అయ్యిందాక ఆ ప్రోడక్ట్ మనకి ఇన్ కేస్ మిస్ప్లేస్ అయితే రీచ్ అయ్యిందాక మనకి అది కొంచెం కష్టమైన పని, ఆ టెన్షన్ తట్టుకోలేము. ఎందుకంటే ఈ జిఆర్టీ వాళ్ళు ప్రీపెయిడ్ ఆర్డర్స్ రిసీవ్ చేసుకుంటారు. క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అస్సలు ప్రొవైడ్ చేయలేదు వాళ్ళు. ఆ ఆప్షన్ ఉంటే అసలు ప్యాకేజింగ్ ఎలా ఉన్నా కానీ జిఆర్టీ వాళ్ళు మేము గోల్డ్ కాయిన్ పంపిస్తున్నామని చెప్పి పెద్ద అక్షరాలతో డిస్ప్లే చేసి పంపించినా పెద్ద ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే మనం క్యాష్ ఆన్ డెలివరీ కాబట్టి మిస్ప్లేస్ అయినా మనకి పెద్ద ప్రాబ్లం ఉండదు. సో అదనమాట నాకు ఇక్కడ డ్రాబ్యాక్ వచ్చేసి జిఆర్టీలో అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ప్యాకేజింగ్లో వచ్చిందనమాట. మనం స్టోర్స్లో కనుక ఏదైనా ఐటెం పర్చేస్ చేస్తే ఇలాంటి కవర్లో మనకి బిల్లింగ్ ఇస్తారు, బట్ ఇలాంటి కవర్లోనే మనకి ప్రోడక్ట్ అనేది పంపించేశారనమాట. సో ఈ ప్రోడక్ట్ని ప్రస్తుతానికైతే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేస్తే దాంట్లో ఒక బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కవర్ ఉంది, దానిలో వచ్చేసి గోల్డ్ కాయిన్ ఉందన్నమాట. ఈ పౌచ్ చాలా బాగా నచ్చింది, కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. చూడండి, ఎల్లో అండ్ దాన్ని ఏమంటారు ఆ కలర్ చాలా బాగుంది. సో ఓపెన్ చేస్తే దాంట్లో గోల్డ్ కాయిన్ ఉంది కదా, నేను 22 క్యారెట్ది కొన్నాను. ఈ గోల్డ్ కాయిన్ కొనడానికి పెద్ద రీజనే ఉందండి. ఎందుకంటే మా పెద్ద అబ్బాయికి బర్త్డే గిఫ్ట్ కింద ఒక 5000 రూపీస్ వాళ్ళ అమ్మమ్మ ఇచ్చింది. సో ఆ మనీ నేను బ్యాంక్లో వేద్దామా ఏం చేద్దామని చెప్పేసి ఆలోచించినప్పుడు గోల్డ్ కాయిన్ కొంటే మంచిది కదా, సో దాని యొక్క రిటర్న్స్ మంచిగా ఉంటాయి. తర్వాత కూడా తనకి పెద్ద అయినాక చూసుకుంటే ఈ గోల్డ్ కాయిన్ యొక్క బ్యాక్గ్రౌండ్ తను తలుచుకున్నప్పుడు కొంచెం వెల్ బాగుంటుందని చెప్పేసి తీసుకున్నానమాట. 22 క్యారెట్స్ అండ్ మంచి కంపెనీ తీసుకుంటే ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లము ఉండదు. జిఆర్టీ స్టోర్స్ ఎక్కడైనా ఉంటాయి కదా, సో అందుకని నేను తీసుకున్నానమాట. 22 క్యారెట్స్దే 24 క్యారెట్ తీసుకుందాం అనుకున్నాను, బట్ నా దగ్గర బడ్జెట్ ప్రాబ్లము. సో తనకి బడ్జెట్ బర్త్డే గిఫ్ట్ వచ్చింది 5000, దానికి నేను ఇంకో 1000 ఎక్స్ట్రా వేసే కొన్నాను. సో ఇంకా 24 క్యారెట్ అంటే ఇంకొంచెం ఎక్స్ట్రా మనీ పడుతుంది. నా దగ్గర అయితే ప్రజెంట్ అంత మనీ లేదు, సో అందుకని నా యొక్క 1000 రూపాయలు వేసి కాయిన్ అయితే పర్చేస్ చేసి తన కోసం బర్త్డే గిఫ్ట్గా పక్కన పెడదామని చెప్పేసి ఉంచానన్నమాట. స్టార్టింగ్లో నేను మీకు చూపించాను కదా జ్యువెలరీ ఐటెం అని చెప్పేసి ఒక స్లిప్ యాడ్ చేసి పైన డిస్ప్లే చేసుకుని పంపించారని చెప్పేసి అది ఇదే అనమాట. జిఆర్టీ అనగానే ఎవరికైనా తెలిసిపోద్దండి అది ఒక గోల్డ్ ఐటెం అని చెప్పేసి. ఇలా మళ్ళీ స్పెసిఫిక్గా జ్యువెలరీ ఐటెం అంటే అది ఇప్పుడు ప్రస్తుతం బయట బాగాలేదు కదా, సో మన యొక్క సొమ్ము అనేది మనకి జాగ్రత్త, అందరికీ జాగ్రత్త కదా, ఎవరికైనా మనీ అంటే ఆశే కదా. సో ఇలా పెట్టడం నాకైతే నచ్చలేదు. ఒకసారి మీరు ఆర్డర్ పెట్టేటప్పుడు ఈ పాయింట్ గుర్తు పెట్టుకొని ఆర్డర్ పెట్టుకోండి. జిఆర్టీ వాళ్ళది ఇలా వేసి ఇలా పంపించడం అసలు బాగాలేదు. ఒకవేళ ఏజియోలో కానీ అమెజాన్లో కానీ మనం ఆర్డర్ పెడితే వాళ్ళ లోగోస్ ఉంటాయి, సో వాటి లోపల సెక్యూర్డ్గా మనం ఏది తెప్పించుకున్నా లోపల ఏముంది అనేది బయటకు డిస్ప్లే చేయరు వాళ్ళు. సో అది పాయింట్ అన్నమాట. ఐ హోప్ నేనైతే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. మీకు ఏదైనా గిఫ్ట్స్ కానీ ఏదైనా మనీ కానీ వస్తే దాన్ని గోల్డ్ కింద గోల్డ్ కాయిన్స్ కింద ఇన్వెస్ట్ చేసి అది పిల్లలకి గిఫ్ట్గా ఇచ్చామంటే వాళ్ళకి ఫ్యూచర్లో మంచిగా గుర్తుంటుంది.